Hi viewers, I am Srinivas Gande. Welcome to the Achievers Academy. Okay, na? Today I am going to explain about how to crack Group 1 prelims. How to crack Group 1 prelims by focusing on only some topics. By focusing on only 6 to 7 topics ni manamu chadavutu high yield topics antam. High yield topics ante aa areas nunchi manaki marks nu score cheyadam chala easy. Aa areas yokka jurisdiction, kuda chala chinna untadi aa limited syllabus nunchi. Aa limited syllabus nunche manamu high score chestu Group 1 yokka prelims nu etla face cheyali. Group 1 yokka prelims nu etla manamu aa hurdle etla daatali. Group 1 prelims nu etla chase cheyali అనేది నేను హౌ టు క్రాక్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ లో బాగా చెప్తున్నా. ఏం చెప్తున్నా, ఓన్లీ ఒక 6 to 7 ఐటమ్స్ ను ప్రధానంగా తీసుకొని మెయిన్లీ 6 to 7 టాపిక్స్ ను కాన్సన్ట్రేట్ చేస్తూ వాటిని ఎట్లా చదవాలి, అవి ఆ ఏరియాస్ చదవాలి, ఏరియాస్ చదివితే మనకి ఈజీగా మార్క్స్ స్కోర్ అవుతాయి. సో దాట్ వీ కెన్ ఈజీలీ గెట్ ద కట్ ఆఫ్ మార్క్స్, వీ కెన్ ఈజీలీ గెట్ ది మనకు ఎలిజిబిలిటీ, మనకు గ్రూప్ వన్ మెయిన్స్ కి కావాల్సిన అర్హత మార్కులు పొందడానికి ఏమేమి సబ్జెక్ట్ చదవాలని ఒకసారి చూద్దాం. సో దానికన్నా ముందు మనకి ఇక్కడ ఏం కనబడుతుందన్న, మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో మనకు ఎన్ని రకాల అంశాలు ఉన్నాయి, మొత్తము 13 టాపిక్స్ ఉన్నాయి. ఏంటిది, కరెంట్ అఫైర్స్, ఏంది కరెంట్ అఫైర్స్లో రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. థర్డ్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్. నెక్స్ట్ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. నెక్స్ట్ వచ్చి ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ అండ్ జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ. నెక్స్ట్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ పాలసీస్ ఇన్ ఇండియా. నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. నెక్స్ట్ వచ్చేసి సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి సోషల్ ఎక్లూజన్లో రైట్ ఇష్యూస్ సచ్ యాజ్ జెండర్, క్యాస్ట్, ట్రైబ్, డిసేబిలిటీ ఎట్సెట్రా అండ్ ఇంక్లూజివ్ పాలసీస్. ఓకేనా. నెక్స్ట్ లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్. మొత్తం ఇట్లా ఎన్ని ఉన్నాయి మనకు 13 టాపిక్స్ ఉన్నాయి. అంతేనా కదా 13 టాపిక్. మరి ఈ 13 టాపిక్స్లో ఎవి చూజ్ చేసుకోవాలి, ఎవి ఈజీ స్కోరింగ్ ఏరియాస్, ఏవి చదివితే మనకు ఈజీగా మార్క్స్ వచ్చి మనకు గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కట్ ఆఫ్ మార్క్స్ అని చెప్పినా కదా 92, 95, 100, అట్లా 100ను కానీ 105ను రీచ్ కావాలంటే ఏ ఏరియాస్ ఫస్ట్ చదువుకోవాలి, ఏ ఏరియాస్ నుంచి మార్కులు రాబట్టాలి అనేది మనకు తెలియాలి. ఓకేనా. ఇదంతా తెలిసేప్పుడు మీ మైండ్లో ఒక ప్రశ్న మెదులుతుంది, ఏంది సార్ ఆల్రెడీ 13 టాపిక్స్ పేర్లు చదువుకుంటా పోయి దానికి ఒక 2 నిమిషాలు వేస్ట్ చేసిండు, దానికి ఒక 2 నిమిషం మాకు తెలియదా, మాకు తెలియదు అంటారు. కానీ చాలామంది పిల్లలు మనల్ని చాలాసార్లు వాళ్ళ యొక్క డౌట్స్ అడుగుతారు. డౌట్స్ ఏమడుతారు అంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అయ్యేటప్పుడు కానీ ఇంకా వేరే ఎగ్జామ్స్ సార్ టీఎస్ హిస్టరీ చదవాలా, టీఎస్ మూమెంట్ చదవాలా అని అడుగుతారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందరి మంచి కోసం ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నువ్వు ఒక బస్టాండ్లో ఉన్నావు, ఫర్ సపోజ్ ఒక హైదరాబాద్ బస్టాండ్లో ఉన్నావు, హైదరాబాద్ బస్టాండ్లో నువ్వు కరీంనగర్ వెళ్ళాలనుకుంటున్నావు. సో నువ్వు బస్సు యొక్క బోర్డు చూసి, కరీంనగర్ బోర్డు ఉన్న బస్సు చూసి చెప్తావా, లేకపోతే ఏదో ఒక బస్సులో సక్క కూర్చుంటావా అది ఎటన్నా పోనని చెప్పేసి ఏం చేస్తానన్న, జనరల్గా కరీంనగర్ పోవాలన్నప్పుడు కరీంనగర్ బస్సు ఎక్కడ సాగుతుంది, ఆ కరీంనగర్ బోర్డు ఉందా లేదా ఆ వెరిఫై చేసుకొని ఎక్కి కూర్చుంటే వాళ్ళు. అవునా కదా. ఒకవేళ వరంగల్ పోవాలనుకున్నానుకో, వరంగల్ బస్సు ఏడవుతుంది, వరంగల్ బోర్డు ఉందా లేదా బస్సులో, ఆ వరంగల్ పోతే కన్ఫర్మ్. మరి మీకు ఈ 13 టాపిక్లు ఎందుకు చదువు వినిపించినా, అసలు ఏమేమి 13 టాపిక్స్ ఉన్నాయని మీకు తెలియాలి. అవునా కదా. ఏమి ఉన్నాయంటే ఉన్నాయి తెలిస్తే, లేని అనేది ఆటోమేటిక్ తెలుస్తుంది కదా. సో ఇందులో ఏమేమి లేదు ఫస్ట్ అందరూ అడిగే డౌట్ ఏందన్నా, ఇందులో మనకి ఏమేమి కవర్ అయితే లేదు, టీఎస్ హిస్టరీ కవర్ అయితే లేదు, మనకు అవసరం లేదు, టీఎస్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా, చాలామంది డౌట్స్ అడిగారు కాబట్టి చెప్తున్నా, టీఎస్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు, టీఎస్ మూమెంట్ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ కానీ మూమెంట్ కానీ చదవాల్సిన అవసరం లేదు. ఇందులో ఉందా, ఇందులో ఇచ్చిన 13 టాపిక్స్లో ఉందా మనకు, లేదు. మనం బోర్డు చూసినాం, బస్సు బోర్డులో ఇవన్నీ ఉన్నాయి మనకు, మనం పోవాల్సిన ఊరికి సంబంధించిన బోర్డులో ఇవి ఉన్నాయి. హిస్టరీ బోర్డు, మూమెంట్ బోర్డు ఉందా లేదు, మరి అది ఎందుకు మనకు అవసరం లేదు. టీఎస్ హిస్టరీ జోలికి పోకండి, టీఎస్ మూమెంట్ జోలికి పోకండి. మరి దేని జోలికి పోవాలి, మళ్ళీ చెప్తా, మళ్ళీ పాయింట్ వస్తుంది, మళ్ళీ చెప్తా, లిటరేచర్ పార్ట్కి వెళ్ళండి.
లిటరేచర్ పార్ట్కి వెళ్ళండి, ఎక్కడ టీఎస్ హిస్టరీ చదివేటప్పుడు లిటరేచర్ పార్ట్కి వెళ్ళండి, టీఎస్ మూమెంట్ చదివేటప్పుడు కూడా లిటరేచర్ పార్ట్కి వెళ్ళండి. ఎందుకని మనకు ఒకటి ఉంది కదా ఆర్ట్ కల్చర్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ అని. సో అందులో హిస్టరీ పార్ట్ చదువుతున్నప్పుడు శాతవాహన నుంచి అసబ్జాయిల వరకు ఉన్న లిటరేచర్ పార్ట్ తీసుకోండి. నెక్స్ట్ మూమెంట్ చదువుతున్నప్పుడు మూమెంట్ ఉద్యమం, మూమెంట్కి సంబంధించి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చిన మూవీస్ కానీ సాంగ్స్ కానీ బుక్స్ కానీ అవి చూసుకోండి. అట్లా మీకు కవర్ అవుతుంది కల్చర్ పార్ట్. సో మీరు టీఎస్ హిస్టరీ చదవాల్సిన అవసరం లేదు, టీఎస్ మూమెంట్ చదవాల్సిన అవసరం లేదు. కానీ అంటున్నా ఏమంటున్నా కానీ లిటరేచర్ పార్ట్ ఆఫ్ టీఎస్ హిస్టరీ చూసుకోండి, మూమెంట్ పార్ట్ ఆఫ్ లిటరేచర్ పార్ట్ ఆఫ్ టీఎస్ మూమెంట్, లిటరేచర్ పార్ట్ ఆఫ్ టీఎస్ మూమెంట్ చూసుకోండి. అర్థమవుతుందా? సో ఇది చాలామంది అడిగినప్పుడు ఫస్ట్ దీని దగ్గరికి వచ్చి చెప్తా. ఇక నేనేమంటున్నా హై ఈల్డ్ టాపిక్స్ అంటే ఏ ఏరియాస్ నుంచి మనకు ఎక్కువ మార్క్స్ రావడం జరుగుతుంది, అంటే ఈజీ స్కోరింగ్ ఏరియాస్. ఇంత మనకు 13 టాపిక్స్ ఉన్నాయి, 60 డేస్ మాత్రమే టైం ఉంది. ఏ ఏరియాస్ నుంచి చదివితే మన యొక్క చదివిన యొక్క మన యొక్క శ్రమ వృధా కాదు, మనకు చదివిన కష్టం వృధా కాకుండా ఆ ఏ ఏరియాస్ చదివితే ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు అది చూద్దాం. అందులో భాగంగా ఫస్ట్ నేనేం తీసుకున్నానంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్లో మనకు దాదాపు ఎన్ని మార్కులు వస్తాయి? ఇది చెప్పే కన్నా ముందు మనకు మొత్తం గ్రూప్ వన్ ఫిలిమ్స్ ఎన్ని మార్కులు ఉంటాయన్నా 150 మొత్తం. సో ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 13 టాపిక్స్ ఉన్నాయి, అంతేనా కదా. సో దాదాపు 11 లేదా 12 మార్క్స్ వస్తాయి ఈచ్ టాపిక్ నుంచి యావరేజ్ చేసుకుంటే. ఒకవేళ ఎగ్జామినరు ఆ బ్యాలెన్స్ చేసుకుంటా నేను ప్రశ్నపత్రాన్ని తయారు చేద్దామని వాళ్ళు అనుకుంటున్నాను కనుక 150/13 11-12 క్వశ్చన్స్ వస్తాయి ఫ్రమ్ ఈచ్ టాపిక్, ఓకేనా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నా నేను, టాప్ మోస్ట్ సబ్జెక్ట్ ఏం చెప్తున్నా, టాప్ మోస్ట్ టాపిక్ ఏం చెప్తున్నా, ఉన్న టాపిక్స్లలో కరెంట్ అఫైర్స్ అని చెప్తున్నా. సో ఇక్కడ ఎన్ని మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది? దాదాపు 15 నుంచి 20 క్వశ్చన్లు రావడానికి ఆస్కారం ఉంది కరెంట్ అఫైర్స్ నుంచి. ఎందుకని? కరెంట్ అఫైర్స్లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి? మనకు రీజనల్ పార్ట్ ఉంది, నేషనల్ పార్ట్ ఉంది, ఇంటర్నేషనల్ పార్ట్ ఉంది. అలాగే మిగిలిన పన్నెండు టాపిక్స్ సంబంధించిన కూడా కరెంట్ అఫైర్స్ కూడా మనకు ఎందులో యాడ్ అవుతాయి? సో అట్లా మనకు కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఇందులో నుంచి క్వశ్చన్లు వస్తాయి. ఈ విభాగాలకు సంబంధించిన కరెంట్ ఇష్యూస్ కూడా కొన్ని ఉంటాయి కదా. రీసెంట్గా మనకు తెలంగాణ జాగ్రఫీ లేదని ఇష్యూ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ లేదని రీసెంట్ ఇష్యూ కావచ్చు, డిజాస్టర్ మీద సంబంధించిన ఏదైనా ఇష్యూ కావచ్చు, అవన్నీ కూడా మనకు కరెంట్ ఇష్యూస్ కొన్ని వస్తాయి కదా. కాబట్టి కరెంట్ అఫైర్స్లో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్ పాటు మిగిలిన టాపిక్ సంబంధించిన కాంటెంపరీ ఇష్యూస్ లేదా కరెంట్ ఇష్యూస్ కూడా కరెంట్ అఫైర్స్లో భాగంగానే చదువుకున్నాం అనుకో అట్లా మనకు ఎన్ని ప్రశ్నలు కవర్ అవుతాయి నాన్న? 15-20 మార్క్స్ కవర్ అవుతాయి, ఓకేనా. సో మరి ఈ కరెంట్ అఫైర్స్ అనే అంశాన్ని ఎలా చదవాలి, అంటే ఏ రోజు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కరెంట్ అఫైర్స్ అనేది మన గ్రిప్లో ఉండాలి, మన మైండ్లో ఉండాలి. సో కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు మనకు ఎగ్జామ్ కనుక ఆగస్టు 2022లో జరుగుతుంది అనుకుంటే మనకు ప్రీవియస్ సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మన గ్రిప్లో ఉండాలి, కంపల్సరీ మనం చదవాల్సిందే. ఎప్పటి నుంచి? ఆగస్టు 2020లో కనుక ఎగ్జామ్ అవుతుంది అనుకుంటే, నేను కరెంట్ అఫైర్స్లో మంచి స్కోర్ చేయాలని మీరు కనుక అనుకున్నట్టయితే ఆగస్టు 2022లో ఎగ్జామ్ అవుతుంది అనుకుంటే జనవరి నుంచి జూలై వరకు జరిగిన అన్ని కరెంట్ ఇష్యూస్ను కేటగిరీల వారీగా, పర్సన్స్ కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, అవార్డ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, నేషనల్ న్యూస్ కావచ్చు, ఇంటర్నేషనల్ న్యూస్ కావచ్చు, రీజనల్, ఏదైనా కూడా అన్ని కేటగిరీ వాళ్ళుగా అన్నీ కూడా జనవరి నుంచి జూలై వరకు 6 మంత్స్ అనేది మన మైండ్లో ఉండాల్సిందే. దానితో పాటు ఐఎమ్ యాడింగ్ ద సింబల్ ప్లస్, దానితో పాటు గత ప్రీవియస్ ఇయర్ డిసెంబర్ నుంచి ఎప్పటివరకు జూన్ దాకా, డిసెంబర్ నుంచి జూన్ 2020 వరకు ఓన్లీ ఇంపార్టెంట్, ఇందులో అన్నీ కాకుండా హైలీ ఫోకస్డ్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి. సో ఇక్కడ నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా, గ్రూప్ వన్
ప్రిలిమ్స్ని క్రాక్ చేయాలంటే అత్యంత కీలకమైన అత్యంత ఇంపార్టెంట్ మనం ఫోకస్ చేయాల్సిన టాపిక్స్ చెప్తున్నా. అందులో భాగంగా కరెంట్ అఫైర్స్ ఎంచుకున్నా. అందులో ఏ కరెంట్ అఫైర్స్లో ఆగస్టులో కనుక ఎగ్జామ్ అవుతుంది అనుకుంటే ఫస్ట్ లాస్ట్ 6 మంత్స్ జనవరి నుంచి జూలై 22కు సంబంధించిన మొత్తం అంశాలు ఉండాలి. దాంతోపాటు అంతకుముందు 6 నెలలు అంటే మొత్తం ఒక 1 ఇయర్ ఫస్ట్ 6 నెలలు చాలా కీలకం. మొదటి 6 నెలలు చాలా కీలకం. అంతకుముందు 6 నెలల్లో ఓన్లీ ఇంపార్టెంట్ అంశాలను మీరు చూసుకోండి. ఇంపార్టెంట్ అంశాలను కూడా చూసుకోండి. ఇంకా మీకు క్లియర్గా చెప్పాలంటే సో కరెంట్ అఫైర్ తీసుకున్న ఆగస్టు 2022లో ఎగ్జామ్ అవుతుంది. ఆగస్టు 2022లో ఎగ్జామ్ అవుతుంది. సో దీనికన్నా ముందు నెలలే జూలై 2022, ఓకేనా? నెక్స్ట్ జూన్ 2022, ఓకేనా? మే 2022, నెక్స్ట్ ఏప్రిల్ 2022, ఇట్లా మనకు జనవరి 2022. సో ఇక్కడ జూలైలో 15 వరకు చదువు. ఎందుకంటే ఎగ్జామ్లర్ ఈ రేజ్ ఆగస్టులో ఫస్ట్ నాడు డేట్ ఉంటుంది. ఆగస్టు ఫస్ట్ నాడే పేపర్ తయారు చేయడం ఒక 15 రోజుల ముందో తయారు చేస్తారు. సో కాబట్టి జూలై నెలై 15వ తారీఖు వరకు, జూలై నెలై 15th డేట్ వరకు ఇంపార్టెంట్. అట్లే జూన్ మొత్తం ఇంపార్టెంట్. ఇంపార్టెన్స్ అనేది కిందికి పోతున్నా కొద్ది తగ్గుతుంటుంది. అలా అని చెప్పేసి లాస్ట్ 3 మంత్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. అంటే జూన్కు ఉన్నంత ఇంపార్టెన్స్ మేకు ఉన్నది, మేకు ఉన్నంత ఇంపార్టెన్స్ ఏప్రిల్కి ఉన్నది కాదు. నేను చెప్పేది ఒక క్రైటీరియా. సో ఎక్కువ క్వశ్చన్లు ఎక్కడ నుంచి చదవడానికి ఆస్కారం ఉంటుంది, జూలై జూన్ మే ఏప్రిల్ వాళ్ళకి వెళ్ళి బాగా క్వశ్చన్స్ వస్తాయి. 10 నుంచి 12 ప్రశ్నలు వస్తాయి. మిగిలిన 6 నుంచి 6 నుంచి 8 మంత్స్ బ్యాక్ దానికి వెళ్ళి ఒక 3 to 4 క్వశ్చన్స్ వస్తాయి, ఓకేనా? మొత్తం ఓవరాల్గా 15 నుంచి 20 క్వశ్చన్స్ వస్తాయి. అట్లా మనకు తగ్గుతున్నా కొద్ది, పీరియడ్ వెనుక పోతున్నా కొద్ది ఇంపార్టెన్స్ అనేది తగ్గుతుంటుంది. ఎగ్జామ్నర్ ఇవ్వాలి రేపు ఎగ్జామ్నర్ పేపర్ రాసేటప్పుడు కరెంట్ అఫైర్స్ అన్నప్పుడు ఏం చేస్తాడు, ఆయన కూడా ఎక్కడో వెళ్ళి చూడడు కదా, ఆయనకు ముందున్న ఒక 2-3 మంత్స్ చూసి క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తుంటారు. అట్లా ఆగస్టు 2020లో కనుక మనం ఎగ్జామ్ అవుతుంది అనుకుంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఇవన్నీ చాలా కీలకమైనవి, చాలా ఇంపార్టెంట్ అనేవి. ఈ కరెంట్ అఫైర్స్ అనేటివి అన్ని కేటగిరీల వారిగా మన మైండ్లో పిక్చర్ ఉండాల్సిందే. ఏ క్వశ్చన్ అడిగినా చేసేటట్టు మన మైండ్లో ఉండాల్సిందే. సో ఫస్ట్ సబ్జెక్ట్ ఏందానా కరెంట్ అఫైర్స్, ఓకేనా? నెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ది కరెంట్ అఫైర్స్ అయిపోయింది, ఓకేనా? నెక్స్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, సెకండ్ ఏం చెప్తున్నా టాప్ మోస్ట్ సబ్జెక్ట్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్లా ఎందుకు చెప్తున్నా, చాలా తక్కువ పరిధి ఉంటుంది ఈ సబ్జెక్ట్. అర్థమవుతుందా? ఈ సబ్జెక్టుది చాలా తక్కువ పరిధి ఉంటుంది. రేడియస్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. అర్థమవుతుందా? రేడియస్ అంటే దాని యొక్క జ్యూరిడిక్షన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఏదో ఇది ఎంత దూరం చదవాలి, ఎంత డెప్త్, అవసరం లేదు. పాలసీస్ అంటే ఏంటని నథింగ్ బట్ మనకు స్కీమ్స్ వస్తాయి. పాలసీస్లో భాగంగా స్కీమ్స్ వస్తాయి. మీలో ఏమైనా ఐటీ పాలసీ కానీ, ఓకేనా? ఐటీ పాలసీ కానీ, ఇండస్ట్రియల్ పాలసీ కానీ, ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ కానీ, సోలార్ పాలసీ కానీ, ఇట్లా ఏమన్నా ఉంటే అవి పాలసీస్ ఇంక్లూడ్ అవుతాయి, ఓకేనా? సో పాలసీలు ఏమేమి వస్తున్నాయని చెప్తున్నాను, స్కీమ్స్ వస్తాయి. ఇంకా డిఫరెంట్ గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి డిఫరెంట్ పాలసీస్ స్కీమ్స్, తెలంగాణ గవర్నమెంట్ స్కీమ్స్ తెలుగా రోజు పొద్దున్నేసి అవే కదా మనకు. ఏ పేపర్ చూసినా దళిత బంధు, ఏ పేపర్ చూసినా రైతు బంధు, ఏ పేపర్ చూసినా కళ్యాణ లక్ష్మి షాది, ఇదే నడుస్తూనే ఉంటాయి, అవునా కదా? ఇవన్నేంటి గవర్నమెంట్ స్కీమ్స్. సో అవన్నీ గవర్నమెంట్ యొక్క పాలసీస్, అంటే ప్రజల జీవన విధానంలో మార్పు తీసుకురావడం, అంటే డిఫరెంట్ ఫీల్డ్స్లో ఆ మార్పును తీసుకురావడానికి డిఫరెంట్ స్కీమ్స్ని ప్రవేశపెట్టారు, ఓకేనా? సో అట్లా మనం ఒక 2-3 చూద్దాం. అంటే ఏ ఏరియాస్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలని ఒక 2-3 చూస్తే అన్ని ఇంపార్టెంట్. గవర్నమెంట్ సంబంధించిన ప్రతి స్కీము, ప్రతి పాలసీ ఇంపార్టెంట్. కానీ ఒకసారి మనం జనరల్ చూద్దాం. సో ఇందులో మనం ఫస్ట్ తీసుకుంటే మనకేముంటుంది జనరల్గా ఈ మధ్యలో బాగా ఫేమస్ అయింది దళిత బంధు, అంతేనా కదా? దళిత బంధు. నెక్స్ట్ వచ్చేసి ఏంది నాన్న, రైతు బంధు. ఇంకా ఫేమస్ ఏమున్నాయి, కళ్యాణ లక్ష్మి. నెక్స్ట్ వచ్చేసి ఏముంది, షాదీ ముబారక్, అంటే ముస్లింలకి ఇందు, ఓకేనా? షాదీ ముబారక్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయి, తెలంగాణకు హరితహారం, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఈ మధ్యలో కండక్ట్ చేస్తారు పల్లె ప్రగతి. నెక్స్ట్ వచ్చేసి పట్టణ ప్రగతి. నెక్స్ట్ ఇంకా గొర్రెల పంపిణీ స్కీమ్. ఇట్లా కొన్ని స్కీమ్స్ చెప్తున్నా, ఓకేనా? నాకు ఉన్న కాడికి చెప్తున్నా. సో ఈ స్కీమ్స్ చదవా. ఈ స్కీమ్స్ చదివేటప్పుడు మరి ఎట్లా ఫోకస్ చేయాలి మనం ఎగ్జామ్లో? ఈ స్కీమ్స్ చదివేటప్పుడు ఎలా చదవాలి, మార్క్స్ని ఏ ఏరియా నుంచి రాబట్టాలంటే ప్రతి స్కీమ్కి సంబంధించిన ఆబ్జెక్టివ్,
ప్రతి స్కీమ్ సంబంధించిన ఆబ్జెక్టివ్ లేదా మోటో. అసలు దాన్ని ఎందుకు ఆ స్కీమ్ను ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చింది. నెక్స్ట్ ఆ స్కీము ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ స్కీము ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ స్కీము ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, ఆ స్కీము ఎక్కడ స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసిన, వెన్ ఇట్ వాజ్ స్టార్టెడ్, వేర్ ఇట్ వాజ్ స్టార్టెడ్, బై హూమ్ ఇట్ వాజ్ స్టార్టెడ్. నెక్స్ట్ వచ్చేసి ఇప్పటి వరకు ఎన్ని ఫేసెస్లో స్కీమ్ అయింది, ఇప్పటి వరకు ఎన్ని ఫేసెస్లో ఆ స్కీమ్ అయింది. ఇప్పుడు హరితహారం తీసుకున్నా, పల్లెప్రగతి తీసుకున్నా, పట్టణ తీసుకున్నా కూడా ఇది నడవడం అనేది ఫస్ట్ ఫేజ్ కాదు, దశల వారీగా దీన్ని చేసుకుంటూ వస్తున్నారు, ఫేస్ వైజ్ చేసుకుంటూ వస్తున్నారు. అట్లా ఎన్ని ఫేస్ జరిగింది, దాని యొక్క బెనిఫిషియర్ ఎవరు, అంటే దానికి బెనిఫిషియర్ కావాలంటే వాళ్ళకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంది, దానికి సంబంధించిన బెనిఫిషియరీ కావాలంటే వాళ్ళకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంది, దాన్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ, దాన్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ ఎవరు, ఆ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసే అథారిటీ ఎవరు, బెనిఫిషియర్ ఎవరు, ఆ స్కీమ్ను ఫస్ట్ ఎక్కడ లాంచ్ చేశారు, ఎవరు లాంచ్ చేశారు, ఎందుకోసం లాంచ్ చేశారు, ఆబ్జెక్టివ్ ఆఫ్ ద స్కీమ్, ఇట్లా పథకాలకు సంబంధించిన ఒక సమగ్ర అవగాహన అనేది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండాలి. దానితో పాటు ఏం చెప్తున్నానా, పాలసీకి సంబంధించి దాంతోపాటు పాలసీ స్కీమ్స్ అయిపోయిందన్న, స్కీమ్స్ ఎట్లాడుతున్నాయో చిన్న ఎక్స్ప్లెయిన్ చేసిన పాలసీ అయిపోయింది. నెక్స్ట్ మనకు ఇండస్ట్రియల్ పాలసీస్ ఉంటాయి, ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ, నెక్స్ట్ సోలార్ పాలసీ, ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ, ఇట్లా పాలసీలు ఉంటాయి. అంటే ఒక నిర్ణీత సమయానికి, అంటే 2015 నుంచి తీసుకొని 2022 వరకు ఒక నిర్ణీత సమయానికి, ఒక బిట్వీన్ ఒక టైం పీరియడ్కు ఒక్కొక్క పాలసీని అనౌన్స్ చేస్తుంటారు, ఒక్కొక్క టైం పీరియడ్కు ఒక్కొక్క పాలసీని అనౌన్స్ చేస్తుంటారు. ఒకదానికి 4 ఇయర్స్ టైం పీరియడ్ ఇస్తారు, ఒకదానికి 5 ఇయర్స్, ఒకదానికి 6 ఇయర్స్, ఇట్లా 7 ఇయర్స్, ఇట్లా టైం పీరియడ్ తీసుకుంటూ ఒక్కొక్క పాలసీని అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినప్పుడు అందులో డిఫరెంట్ ఆపర్చునిటీస్ కల్పిస్తారు. ఫర్ సపోజ్ ఇండస్ట్రియల్ పాలసీ ఉందనుకో, మనకల్లా టీ ప్రైడ్ అని చెప్పేసి, ఇట్లా టీఎస్ ఐపాస్ అని చెప్పేసి, ఇట్లా డిఫరెంట్ స్కీమ్స్ ఉంటాయి. అంటే బలహీన వర్గాలకు కానీ, బడుగు వర్గాలకు కానీ, ఎస్సీ ఎస్టీస్కి ఏ రకంగా సబ్సిడీ ఇస్తారు, ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇస్తారు, ట్రాన్స్పోర్ట్ సబ్సిడీ ఎంత ఇస్తారు, ఓకేనా, వాళ్ళకు ఇంకా ఎటువంటి సబ్సిడీలు ఇస్తారు, వాళ్ళకు అప్రూవల్ ఇవ్వడానికి ఎన్ని రోజులు టైం తీసుకుంటారు, ఇట్లా కొన్ని ఐటీ పాలసీకి సంబంధించి మనం గడిచిన 5 ఏళ్లలో, బిఫోర్ బ్యాక్ 5 ఇయర్స్లో మనం ఎంత ఐటీ వృద్ధి ఉంది, రాబోయే సంవత్సరంలో ఎంత వృద్ధిని, ఎంత గ్రోత్ను సాధించాలి అని చెప్పేసి పాలసీలో కొన్ని డిసిజన్స్తో, పాలసీలో ఆ కాలానికి మనం అచీవ్మెంట్స్ చేయాల్సిన, మనకు ఆ కాలానికి మనం అచీవ్ కావాల్సిన కొన్ని నిర్ణయాలను, కొన్ని డిసిజన్స్ను ఆ పాలసీలో ప్రకటిస్తారు. దాంతోపాటు కొన్ని సబ్సిడీలు, కొన్ని స్కీమ్స్ కూడా ఆ పాలసీలో చేరుస్తారు. సో వాటన్నిటి కూడా చదువుకునే ప్రయత్నం చేయాలి. అందులో నేను ఒక 3-4 చెప్తున్నా, ఇండస్ట్రియల్ పాలసీ, ఐటీ పాలసీ, సోలార్ అండ్ ఈవీ పాలసీ. సో ఇట్లా చదువుకుంటే మనకు 10 నుంచి 12 మార్కులు ఎటువ పోవు. నన్ను అడిగితే 100కు 95% మార్క్స్ స్కోర్ చేస్తాం. ఎందులో స్కోర్ చేస్తాము, టీఎస్ పాలసీస్. ఇది నేను ఏం చెప్తున్నా, నా సెకండ్ ప్రియారిటీ సబ్జెక్ట్ ఫ్రమ్ విచ్ వీ కెన్ ఈజీలీ గెట్ ది మార్క్స్, ఫ్రమ్ విచ్ వీ కెన్ ఈజీలీ గెట్ ద గుడ్ స్కోర్. ఒక అవుట్ ఆఫ్ ద క్వశ్చన్స్ గివెన్ బై ద ఎగ్జామినర్, వాడు ఎన్ని క్వశ్చన్స్, అన్ని క్వశ్చన్స్కి మ్యాక్సిమం మనము ఆన్సర్ చేయగలుగుతాం. ఏది నాన్న, టీఎస్ పాలసీస్, ఓకేనా. సో ఏమేమి అయిపోయినాయి మనకు, ఫస్ట్ కరెంట్ అఫైర్స్ అయిపోయింది, సెకండ్ ఏమంటున్నానా, టీఎస్ పాలసీస్ అయిపోయింది, ఓకేనా. నెక్స్ట్ పాలసీస్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చూద్దాం, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్, ఓకేనా. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ప్రివెన్షన్ అండ్ మిటిగేషన్ స్ట్రాటజీస్. ఈ సబ్జెక్ట్ను రివర్స్ చదువుకుంటే ఒకసారి, నేనైతే మీకు కూడా అదే యొక్క ఆలోచనను ప్రేరేపిస్తున్నా, మీకు ఎట్లా పాజిబిలిటీ ఉంటే అట్లా ఒకసారి చూడండి. నేనైతే ఈ సబ్జెక్ట్ను రివర్స్ చదువుకుంటాను, ఏది, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇంకా ప్రివెన్షన్ ఆఫ్ సంథింగ్, ఓకేనా. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ సబ్జెక్ట్ చదివేటప్పుడు ఈ సబ్జెక్ట్ సంబంధించిన ప్రీవియస్ క్వశ్చన్స్ ఒక్కసారి చూడండి. ప్రతి సబ్జెక్టుకు చదివే విధానం మారుతుంటుంది. ప్రతి సబ్జెక్ట్ను ఒకటే కోణంలో, ఒకటే గుడ్డెద్దు చేయాల పడ్డాడు చదవద్దు, అర్థమవుతుందా. ప్రతి సబ్జెక్టుకు చదివే విధానము మారుతుంటుంది. సో దీంట్లో ఏమని చెప్తున్నా నేను, ప్రీవియస్ క్వశ్చన్ చూడండి. ప్రీవియస్ క్వశ్చన్ చూస్తే దాదాపు ఒక 300 ప్రీవియస్ క్వశ్చన్ చూసారనుకో, మీకు అర్థమైపోతుంది ఏ ఏరియాస్ నుంచి మనకు క్వశ్చన్లు ఎక్కువ అడుగుతుండు, మనం ఏ ఏరియాస్ ఫోకస్ చేయాలి అనే ఒక అంశాన్ని మన మైండ్ స్వీకరిస్తారు. సో వాటిని బట్టి అప్పుడు బుక్ ఓపెన్ చేసి అప్పుడు ఈ క్వశ్చన్స్ ఏ ఏరియా నుంచి అడిగిండో అక్కడ ఉన్న ఇంపార్టెంట్ పాయింట్ అండర్లైన్ చేసుకుంటూ అవి రిమెంబర్ చేసే ప్రయత్నం చేయండి. మీరు ఆటోమేటిక్గా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డిజాస్టర్ చాలా సింపుల్ అయిపోతుంది. ఎప్పుడు సింపుల్ అయిపోతుంది,
వన్స్ యూ గో త్రూ ది ఇఫ్ యూ నువ్వు ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కనుక ఒక్కసారి తరువుగా 300-400 క్వశ్చన్ చూసినా అంటే నీకు ఈజీ అయిపోతుంది మీకు అర్థమైపోతుంటా 300-400 క్వశ్చన్ చూసినాక అడిగిన క్వశ్చన్లే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటాయి ఆ సబ్జెక్ట్లు ఇప్పుడు రిపీట్ అయితే నేను చెప్పట్లేదు మీకు ఈజీ కావడం చెప్తున్నా ఓకేనా సబ్జెక్ట్ ఈజీ కావడం మీకు అడిగిన క్వశ్చన్లే మళ్ళీ మళ్ళీ అడుగుతూనే ఉంటాడు సో అట్లా మీకు సబ్జెక్ట్ అనేది అందులోనే తిరుగుతుంటా అందులోనే తిరుగుతుంటా నాకు అర్థమైపోతుంది ఎన్ఎండిసి చైర్మన్ ఎవరు డిజాస్టర్ మేనేజ్మెంట్కు సెంట్రల్ స్థాయిలో చైర్మన్ ఇట్లా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఓకేనా సో అవే క్వశ్చన్స్ రిపీట్ అవుతుంటాయి అందుకని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్ సంబంధించి చదివేటప్పుడు ముందు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ చూసుకున్న తర్వాత సబ్జెక్ట్లోకి దిగండి ఓకేనా సో ఇదేంది నా టాప్ థర్డ్ సబ్జెక్ట్ టాప్ థర్డ్ టాపిక్ ఓకేనా సో ఏమేం కంప్లీట్ చేసినా ఇప్పటివరకు ఏమేం కంప్లీట్ చేసినా నాన్న కరెంట్ అఫైర్స్ అంతేనా ఇప్పటివరకు కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసిన టీఎస్ పాలసీస్ కంప్లీట్ చేసిన ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్ని టాపిక్స్ అయిపోయినాయి మూడు టాపిక్స్ టాప్ త్రీ టాపిక్స్ వీ షుడ్ ఫోకస్ ఆన్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ సో దట్ వీ కెన్ ఈజీ క్రాక్ గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఓకేనా ఇవి టాప్ త్రీ ఇంకా ఉన్నాయి అయిపోలే ఓకేనా సో ఇవి టాప్ త్రీ సబ్జెక్ట్స్ ఓకేనా నెక్స్ట్ ఏమొస్తా చూద్దాం ఒకసారి నెక్స్ట్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఓకే నెక్స్ట్ ఏందన్నా సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఇందులో సొసైటీ పార్ట్ తీసుకుందాం అనుకోండి చాలా ఇది ఏంటంటే ఏ ఎగ్జామ్లోనైనా కామన్ ఉండేది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ కానండి గ్రూప్ టూ కానండి గ్రూప్ ఫోర్ కానండి ఏ ఎగ్జామ్లోనైనా కామన్ ఉండేది ఏందన్నా సొసైటీ ఆర్ట్స్ కల్చర్ లిటరేచర్ హెరిటేజ్ ఆఫ్ తెలంగాణ ఈ సొసైటీకి వచ్చేసరికి ఏమేమి చూడాలి సింపుల్గా చెప్తున్నానా మీరు అంటే నోట్ చేసుకోండి ఓకేనా సో క్యాస్టు డిపెండెంట్ క్యాస్టు అన్నిటి గురించి చెప్పాలంటే టైం సరిపోదు నేను ఏమేమి చదవాలని మాత్రమే చెప్తున్నా క్యాస్టు డిపెండెన్స్ క్యాస్టు మన దగ్గర సోషల్ ఏవిల్స్ అంటే సాంఘిక దురాచారాలు ఉన్నాయి సోషల్ ఏవిల్స్ సాంఘిక దురాచారాలు ఉన్నాయి మన దగ్గర ఏంటి నన్నవి బగేలా అని చెప్పేసి జోగిని ఓకేనా నెక్స్ట్ దేవదాసి అని చెప్పేసి ఆడపాప అని చెప్పేసి ఒకటి ఇట్లా మన దగ్గర సోషల్ ఏవిల్స్ అంటే సాంఘిక దురాచారాలు ఉన్నాయి మన తెలంగాణలో గతంలో సో అట్లా బగేల అంటే ఏంది జోగిని అంటే ఏంది దేవదాసి అంటే ఏంది ఆడపాప అంటే ఏంది అలాగే వీటితో పాటు ట్రైబల్స్ యొక్క కల్చర్ అంటే ట్రైబల్స్ అంటే చెంచులు కానీ కొండారెడ్లు కానీ గోండులు కానీ ఎటువంటి పండుగలు జరుపుకుంటారు ఏంది అనేది దీని కిందకి వస్తా అంత సొసైటీ కిందకి అంటే మన సమాజం ఏ రకంగా ఉండే గతంలో అనేది దీని కిందకి వస్తుంది ఇది నాది ఫోర్త్ టాప్ సబ్జెక్ట్ ఏది టీఎస్ కల్చర్ సో అందులో మనకు ఒక్కొక్క వాళ్ళకు ఏమేమి సబ్జెక్ట్ చదవాలనేది క్లియర్గా చెప్తున్నా ఓకేనా అన్న ఏ సబ్జెక్టుకు ఏమేమి చదవాలనేది క్లియర్గా చెప్తున్నా నెక్స్ట్ ఏముంది కల్చర్ పార్ట్ ఉంది ఇదంతా ఏంది ఇదంతా మంచిగా చూడరు సొసైటీ కల్చర్ హెరిటేజ్ ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ ఎన్ని వర్డ్స్ ఉన్నాయి ఈ టాపిక్లో 1, 2, 3, 4, 5 ఈ 5 వర్డ్స్ సంబంధించి ఏ టాపిక్స్ వస్తాయి మన కింద సబ్ టాపిక్స్ ఏమేమి వస్తాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎందుకంటే దీని యొక్క జ్యూరిడిక్షన్ తక్కువ ఉంటుంది అటువంటిప్పుడు ఈ యొక్క వర్డ్స్ కింద ఏమేమి సబ్ టాపిక్స్ వస్తాయో ఒకసారి చూసుకున్నానుకో దాని పని అయిపోతుంది ఓకేనా సో ఇప్పుడు కల్చర్లో భాగంగా ఏం చదవాలి ఫేర్స్ అంటే జాతరలు నెక్స్ట్ ఏంటన్నా ఫెస్టివల్స్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ తెలంగాణకు సంబంధించిన డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ మన ఆచివార్స్ అకాడమీలో వేరే వీడియోలు అప్లోడ్ చేయలేదు ఇక్కడ దీనికి సమయం దొరకదు ఓకేనా సో కల్చర్ పార్ట్ కింద ఏమేమి జరుగుతావు ఫేర్స్ ఫెస్టివల్స్ ఫుడ్ ఇక్కడ ఉన్న వొకాబులరీ అంటే తెలంగాణలో ఉపయోగించేటువంటి పదజాలం దేని కింద వస్తుందన్న కల్చర్ కిందకి వస్తుంది ఇవి ఒకసారి చూసుకోండి ఇవన్నీ భాగాలు ఎక్కువ సబ్ టాపిక్స్ ఎక్కువ కానీ అందులో చదవాల్సిన అంశాలు చాలా తక్కువ ఉంటాయి ఓకేనా సో అయిపోయింది కల్చర్ పార్ట్ అయిపోయింది నెక్స్ట్ హెరిటేజ్ ఏమొస్తాయి స్ట్రక్చర్స్ ఇన్ డిస్టిక్ అండ్ హైదరాబాద్ స్ట్రక్చర్స్ అనేది అంటే ప్రముఖ కట్టడాలు వివిధ జిల్లాల్లో ఉన్న ప్రముఖ కట్టడాలు నెక్స్ట్ అలాగే హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రముఖ కట్టడాలు ఓకేనా నేను ఎందుకు బైఫర్కేట్ చేస్తున్నా హైదరాబాద్లోనే చాలా కట్టడాలు ఉంటాయి అవి 30-40 ఉంటాయి మళ్ళీ మిగతా జిల్లాలో కూడా మనకు ఒక 30-40 కట్టడాలు స్ట్రక్చర్స్ వస్తాయి ఓకేనా సో అవి అలాగే మన దగ్గర ఉన్న లేక్స్ కానీ మన దగ్గర ఉన్న ట్యాంక్స్ కానీ మన దగ్గర ఉన్న టెంపుల్స్ కానీ మన దగ్గర ఉన్న వాటర్ ఫాల్స్ కానీ ఇవన్నీ కూడా హెరిటేజ్ సైట్స్ లేదా టూరిజం ప్లేసెస్ కింద వస్తాయి సో హెరిటేజ్ పార్ట్లో ఏమేమి చదువుతారు స్ట్రక్చర్స్ లేక్స్ ట్యాంక్స్ టెంపుల్స్ వాటర్ ఫాల్స్ ఎనీ అదర్ టూరిజం ప్లేసెస్ ఓకేనా నెక్స్ట్ ఆర్ట్స్ కిందకి అయిపోయిందా
సొసైటీ చెప్పినా కల్చర్ చెప్పినా హెరిటేజ్ చెప్పినా ఇప్పుడు దేనికి ఏ దేని కింద చెప్తున్నా ఆర్ట్స్ కింద చెప్తున్నా దేని కింద చెప్తున్నానా ఆర్ట్స్ కింద చెప్తున్నా ఆర్ట్స్ కింద ఏం చూస్తది ఫోక్ ఆర్ట్స్ ఆర్ట్స్ కింద జానపద కళలు అంటే ఒక్కొక్క కథ యక్షగానము పగటి వేషగాళ్ళు దొమ్మరాట అంటే డిపెండెంట్ క్యాస్ట్ వాళ్ళు పర్ఫామ్ చేసే అన్ని రకాల ఫోక్ ఆర్ట్స్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి డ్యాన్స్ పేరిని శివతాండము గుస్సాడి నృత్యము ఖడ్గ నృత్యము సిద్ధి నృత్యము ఇట్లా ఓకేనా నెక్స్ట్ ఆర్ట్స్లో హ్యాండీక్రాఫ్ట్స్ హస్తకళలు అంటే పోచంపల్లి చేనేత పోచంపల్లి చీరలు సిల్వర్ ఫిలిగ్రీ పెంబర్తి హస్తకళలు ఇవన్నీ కూడా ఆర్ట్స్ కిందలో హ్యాండీక్రాఫ్ట్స్ కింద భాగంగా వస్తాయి ఇవి అన్నీ ఏంది నాన్న ఆర్ట్స్ మళ్ళీ ఆర్ట్స్ అంటే మూవీ కూడా ఒక కళనే కదా మూవీ సినిమా తీయడం ఒక మూవీస్ ఫిల్మ్స్ ఇవన్నీ కూడా దేని కింద వస్తాయి ఆర్ట్స్ ఇవి చదువుకోండి ఇవి చదువుకునే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఏమేమైపోయినాయి మళ్ళీ ఏమేమైపోయినాయి చూడండి ఒకసారి సొసైటీ అయిపోయింది కల్చర్ అయిపోయింది హెరిటేజ్ అయిపోయింది ఆర్ట్స్ అయిపోయింది లిటరేచర్ ఒక్కటి మిగిలింది లిటరేచర్ ఒకటి మిగిలింది నేను చెప్తుంటే పెద్ద అనిపిస్తాయి కానీ మీరు ఆ టాపిక్స్ వద్ద చాలా చిన్న ఉంటాయి పరిధి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి లిటరేచర్ మనకి ఈ ఆర్ట్స్లో ఇంకో రెండు మూడు వస్తాయి నాన్న ఏమొస్తాయి పెయింటర్స్ స్కల్ప్టర్స్ ఓకేనా అంటే శిల్ప కళాకారులు ఇది కూడా వస్తాయి నెక్స్ట్ ఏం చెప్తున్నా లిటరేచర్ నెక్స్ట్ ఏం చెప్తున్నానా లిటరేచర్ నెక్స్ట్ లిటరేచర్ లిటరేచర్ ఏంది శాతవాహన పీరియడ్ నుంచి శాతవాహనస్ పీరియడ్ నుంచి వరుసగా మనం తీసుకుంటే అసబ్జాహి పీరియడ్ వరకు ఎవరెవరు ఉన్నారు రైటర్స్ ఆథర్స్ ఎవరెవరు ఉన్నారు ఏం బుక్స్ రాసినారు ఎవి ఫేమస్ అయినాయి అంటే హిస్టరీలో భాగంగా శాతవాహన పీరియడ్ నుంచి అసబ్జాహి పీరియడ్స్ వరకు శాతవాహన పీరియడ్ నుంచి అసబ్జాహి పీరియడ్ వరకు ఎవరెవరు ఏ బుక్స్ రాసిరో చదవాలి ఎప్పటివరకు అసబ్జాహి పీరియడ్ వరకు దానితో పాటు టీఎస్ మూమెంట్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫిలిమ్స్ తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఫిలిమ్స్ అలాగే మన స్టేట్లో మొట్టమొదటి లైబ్రరీ ఏంది మొట్టమొదటి న్యూస్ పేపర్ సంబంధించి మొట్టమొదటి ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఏంది మొట్టమొదటి తెలుగు న్యూస్ పేపర్ ఏంది ఓకేనా మొట్టమొదటి తెలుగు జర్నల్ ఏంది మొట్టమొదటి ఇంగ్లీష్ జర్నల్ ఏంది అనే అన్ని అంశాలు కూడా మనం దృష్టి పెట్టాలి ఓకేనా ఈ తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో చాలా సాంగ్స్ వచ్చినాయి పల్లె కన్నీరు పెడుతుంది అని చెప్పేసి ఓకేనా అయ్యోనివా నువ్వు అవ్వోనివా అని చెప్పేసి ఓకేనా నాగేటి సాల్లల్లో నా తెలంగాణ అని చెప్పి ఇట్లా కొన్ని ఫేమస్ పాటలు మనం ఉద్యమం చేస్తున్నప్పుడు చాలా పాపులర్ అయింది ఆ సాంగ్స్ని ఎవరెవరు రాస్తారు అనేది కూడా మనకు లిటరేచర్లో భాగంగా వస్తుంది ఓకేనా సో ఇట్లా తెలంగాణ మూమెంట్ సంబంధించిన సాంగ్స్ తెలంగాణ మూమెంట్ సంబంధించిన బుక్స్ కూడా మనకు లిటరేచర్ పార్ట్ కిందకి వస్తాయి సో ఇప్పుడు ఎన్ని టాపిక్స్ అయిపోయినాయి నాన్న మనకు మళ్ళీ ప్రతిదానికి మళ్ళీ రివిజన్ చేస్తున్నా మీకు గుర్తుండాలని చెప్పేసి ఓకేనా ఫస్ట్ ఏం చెప్పినా కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ ఏం చెప్పినా టీఎస్ పాలసీస్ సెకండ్ సబ్జెక్ట్ థర్డ్ ఏం చెప్పినా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ప్లస్ డిజాస్టరు మేనేజ్మెంట్ అవునా కాదు ఓకే నెక్స్ట్ వచ్చేసి టీఎస్ తెలంగాణ స్టేట్ సొసైటీ ప్లస్ కల్చర్ ఎన్ని సబ్జెక్టులు అయిపోయినాయి ఇప్పటివరకు నాలుగు ఫుల్ టాపిక్స్ అయిపోయినాయి ఓకేనా సో ఈ కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలని చెప్పినా టీఎస్ పాలసీ ఎలా చదవాలో చెప్పినా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చదవాలో చెప్పినా టీఎస్ సొసైటీ అంటే తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్ ఆర్ట్ లిటరేచర్ అన్ని కలిపి ఎలా చదవాలో చెప్పిన నెక్స్ట్ ఇక హాఫ్ పార్ట్స్కి వెళ్దాం ఇవన్నీ ఫుల్ టాపిక్స్ నెక్స్ట్ వచ్చేసి ఏడిక్కడికి వెళ్దాం ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ ఆల్రెడీ నాలుగు సబ్జెక్ట్ చెప్పినా కరెంట్ అఫైర్స్ టీఎస్ పాలసీస్ తెలంగాణ కల్చర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫుల్ ప్లెడ్జ్గా చదవాలి ఎందుకంటే వాటి యొక్క జ్యూరిడిక్షన్ చాలా తక్కువ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ ఏం చేస్తున్నానన్న ఇండియాస్ అచీవ్మెంట్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓకేనా అక్కడ జనరల్ సైన్స్ని నేను ఒమిట్ చేస్తున్నాను నా యొక్క ఫోకసింగ్ ఏరియాలో జనరల్ సైన్స్ని ఒమిట్ చేస్తున్నాను ఎందుకంటే జనరల్ సైన్స్లో ఏముంటాయినన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఇంకా బాటనీ ఇంకా అన్నీ వస్తాయి ఇక జనరల్ సైన్స్ అన్నప్పుడు అన్నీ వస్తాయి అవునా కాదా సో ఇవన్నీ చదివితే మనకు 5-6 మార్క్స్ వస్తాయి సింపుల్గా సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క బేసిక్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ యొక్క బేసిక్స్ రీసెంట్ కరెంట్ అఫైర్స్లో వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ అయిన రీసెంట్ కరెంట్ ఇష్యూస్ సంబంధించిన సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన మిసైల్ అంటే ఏంది అటువంటివి ఉంటాయి కొన్ని బేసిక్ టర్మ్స్ అవి అయితే మనకు ఈజీగా 5-6 మార్క్స్ వస్తాయి
సో అలాంగ్ విత్ దట్ ఫోర్ టాపిక్స్ ఎర్లియర్ డిస్కస్డ్ అండ్ నెక్స్ట్ వన్ ఏంది సైన్స్ అండ్ టెక్నాలజీ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ఎట్లా కాన్సన్ట్రేట్ చేయడం, ఫస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన బేసిక్ టర్మ్స్ నుంచి ఇప్పటివరకు ఇండియా ఎట్లా అచీవ్మెంట్ సాధించింది సైన్స్ అండ్ టెక్నాలజీ అది, దానితో పాటు రీసెంట్ కరెంట్ అఫైర్స్లో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన టాపిక్స్ ఏమున్నాయో వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయండి. అట్లా సైన్స్ అండ్ టెక్నాలజీ ఒమిట్ చేయకూడదు. సైన్స్ అండ్ టెక్నాలజీ చదవండి, చాలా తక్కువ 10-15 పేపర్లలో అయిపోతుంది. 10-15 పేపర్లలో పేజెస్లలో మీకు 20-25 పేజీలలో అయిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇప్పుడు ఏమైతే 4 ఫుల్ టాపిక్స్ అయిపోయినాయి, ఒకటి సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ జాగ్రఫీ. ఇలా 3 టాపిక్స్ ఇచ్చిండు అన్న, వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, జాగ్రఫీ. అంతా అవ్వాలంటేనే మంచి పర్ఫెక్ట్ అవ్వాలంటే 15-20 డేస్ పడుతుంది. మరి మనకున్న 60 రోజులు టైం, 13 టాపిక్లు ఉన్నాయి. నేను అందుకని ఏమేమి ఓమిట్ చేస్తున్నా, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ చదవమని చెప్తున్నా. జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్లు ఏమేమి వస్తాయి మనకు, జాగ్రఫీ ఆఫ్ తెలంగాణ స్టేట్ లో ఫస్ట్ నైసర్గిక స్వరూపం, అంటే ఏ ఉత్తర ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఏ రేఖ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అంటారు ఇంగ్లీష్లో. సో ఏ అక్షాంశాల మధ్య ఉంది, ఏ రేఖాంశాల మధ్య ఉంది, కర్కట రేఖ పోతుందా, మకర రేఖ నుంచి పోతుందా, ఉత్తరార్ధగోళం ఉందా, దక్షిణార్ధగోళం ఉందా, మన దగ్గర ఎన్ని జిల్లాలు ఉన్నాయి, 33 జిల్లాలలో 31 జిల్లాలు ఎప్పుడు ఫామ్ అయినాయి, మిగిలిన 2 జిల్లాలు ఎప్పుడు ఫామ్ అయినాయి, మన యొక్క స్టేట్ యొక్క స్క్వేర్ ఏరియా ఎంత, ఓకేనా, భారతదేశంతో పోలిస్తే మన స్క్వేర్ ఏరియా ఎంత తక్కువ ఉంది, మన దగ్గర ఉన్న పాపులేషన్ ఏంది, మన దగ్గర ఉన్న పాపులేషన్ ఏంది, సెక్స్ రేషియో ఏంది, ఓకేనా. ఇటువంటి జాగ్రఫీలో ఇంపార్టెంట్ ఐటమ్స్ అంటే మన దగ్గర ఉన్న పవర్ రిసోర్సెస్ ఏంది, మన దగ్గర ఉన్న పవర్ రిసోర్స్ ఏంది, స్టేట్ ఫామ్ అయినప్పుడు పవర్ రిసోర్సెస్ ఎంత ఉంది, ఇప్పుడు పవర్ రిసోర్స్ యొక్క కేపబిలిటీ ఎంత పెరిగింది, అలాగే రివర్స్ మన తెలంగాణలో ఉన్న ప్రధానమైన నదులు ఏంది, అలాగే ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ లభించే ఖనిజ వనరులు, మినరల్స్, ఖనిజ వనరులు ఏమేంటి ఉంటాయి మనకు, ఇలా కొన్ని ఏరియాస్ను ఫోకస్ చేస్తుంది. అంటే గవర్నమెంట్ ఏ అంశాల మీద ఫోకస్ చేస్తుందో ఆ అంశాలను స్పృశిస్తూ తెలంగాణ జాగ్రఫీని చాలా సింపుల్గా చదువుకోవచ్చు, ఓకేనా. ఎక్కువ అంశాల మీద వ్యవసాయ రంగంలో వరి ఎక్కువ ఉంటుంది, గోధుమలు ఎక్కువ ఉంటాయి, మొక్కజొన్న ఎక్కువ ఉంటుంది, ఓకేనా. దిగుబడి ఉత్పాదకత, వీళ్ళు ఎక్కడ ఏ జిల్లాలో ఉంది, వరి యొక్క ప్రొడక్షన్ ఏ జిల్లాలో ఉంది, మనకు తెలంగాణ స్టాటికల్ బుక్ తీసుకున్నా కానీ, సోషియో ఎకనామిక్ అవుట్లుక్ తీసుకున్నా కూడా అందులో డబ్బాల అంటే బాక్స్లు ఉంటాయి, లాస్ట్ ఇండెక్స్ ఉంటాయి, ఒక్కసారి చూసుకున్నాం అనుకో తెలంగాణ జాగ్రఫీ అనేది కవర్ అయిపోతుంది సింపుల్గా, ఓకేనా. మనం ఏమేమి కావాలి, ఏమన్నా పాపులేషన్ ఒకటి, ఓకేనా, రివర్స్ ఒకటి, పవర్ రిసోర్సెస్ ఒకటి, ఖనిజ వనరులు ఒకటి, ఇరిగేషన్ ఒకటి, ఓకేనా. ఇట్లా పాపులేషన్లో ఒక 2 బిట్లు పడతాయి మనకి తెలంగాణ జాగ్రఫీకి సంబంధించి, ఓకేనా. సో ఇట్లా మనకు సెకండ్ సబ్ టాపిక్ ఏం చెప్తున్నా, తెలంగాణ జాగ్రఫీ. అంతకన్నా ముందు ఏం చెప్పిన, సైన్స్ అండ్ టెక్నాలజీ. అంతకన్నా ముందు 4 ఏం చెప్పినా చూసుకోండి ఒకసారి వీడియోలో బ్యాక్వర్డ్ చేసి, ఓకేనా. నెక్స్ట్ సో అయిపోయింది. సో నెక్స్ట్ దేనికి వస్తున్నాను అన్న నేను, హిస్టరీ అండ్ కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా. హిస్టరీ అండ్ మళ్ళీ 13 చెప్పినా అనుకో, ఇక మళ్ళీ మీ వీడియో ఎందుకు చేసినట్టు, ఓన్లీ 6-7. నేను ఏమంటున్నా, ఇంపార్టెంట్ ఏరియాస్ మీరు అనుకుంటున్నా అయ్యో ఇంకా చెప్తూనే ఉన్నాడు, కొద్దిగా డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మిమ్మల్ని ఏ టాపిక్ చదవమని చెప్తున్నో ఆ టాపిక్లో ఏం చదవన్నా కూడా చెప్తున్నాను. ఏ టాపిక్ చదవమని చెప్తున్నానో ఆ టాపిక్లో ఏవి కాన్సన్ట్రేట్ చేయాలనేది కూడా మీకు ఒకసారి చెప్తున్నా, ఓకేనా. సో ఏంది కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా, కల్చరల్ హెరిటేజ్, హిస్టరీ వదిలిపెడుతున్నా. కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఏమేమి చూసుకోవాలన్నా, మనము అక్కడున్న లిటరేచర్, అక్కడున్న ఫేమస్ స్ట్రక్చర్స్, అక్కడున్న రూలర్స్ ఏమన్నా రిఫార్మ్స్ తెచ్చిరా, అట్లే మనకు 1947 నుంచి దానికన్నా ముందు 1945 వరకు జరిగిన సంఘటనల క్రమం, అంటే అట్లీ ప్రకటన కావచ్చు, ఒకవేళ క్రిప్స్ రాయబారం కావచ్చు, లార్డ్ మౌంట్ బాటన్ ప్రణాళిక కావచ్చు, అట్లా ఒక 2 ఇయర్స్, స్వాతంత్రం వచ్చే కన్నా ముందు 2 ఇయర్స్ సంబంధించిన సంఘటనలు ఎక్కువ ఫోకస్ చేస్తాడు. అలాగే దాంతోపాటు బ్రిటిష్ వైస్రాయ్ల రిఫార్మ్స్, ఏ రిఫార్మ్స్ తెచ్చాడు, ఓకేనా. ఇట్లా కల్చరల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియాలో ఏమేమి చేస్తారు, లిటరేచర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, స్ట్రక్చర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి, రాజుల యొక్క రిఫార్మ్స్ మీద, వైస్రాయ్ల యొక్క రిఫార్మ్స్ మీద, 1947 నుంచి అంతకన్నా ముందు 2 సంవత్సరాలు జరిగిన ఆ స్వాతంత్ర ఉద్యమ క్రమాన్ని ఒకసారి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. మీకు అందులో ఈజీగా సిక్స్ టు సెవెన్ మార్క్స్ కవర్ అవుతాయి, ఓకేనా. నెక్స్ట్ సో కల్చర్ హెరిటేజ్ అయిపోయింది గవర్నమెంట్ అండ్ పబ్లిక్. సో నెక్స్ట్ వచ్చేసి మనకు లాజికల్ రీజనింగ్ అండ్, ఇది మ్యాథ్స్ వాళ్ళకి నేను చెప్పనక్కర్లేదు, ఎవరైతే మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటారో వాళ్ళకి ఇది అడిషనల్ అడ్వాంటేజ్. నేను చెప్పాలనుకున్న టాపిక్స్కి లాజికల్ రీజనింగ్ తోడైంది అనుకో, ఆటోమేటిక్గా నేను ఇప్పుడు చెప్పిన వాటిలో 70 మార్క్స్ కవర్ అవుతాయి. మీలో మీ సబ్జెక్టులు అక్కడక్కడ చూసుకున్నా కూడా ఇంపార్టెంట్ ఏరియాస్ మీకు 100 అబౌ ఈజీగా వస్తాయి. పేపర్ టఫ్ వస్తే 95 మాత్రం ఈజీగా వస్తాయి. సో ఇప్పుడు ఏమేమి సబ్జెక్ట్ చెప్పినా నేను ఒకసారి చూడండి, ఒకసారి క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పినా కరెంట్ అఫైర్స్ మంచిగా రాసుకోండి, ఫస్ట్ కరెంట్ అఫైర్స్, నెక్స్ట్ టిఎస్ పాలసీస్, నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్.
ఓకేనా. నెక్స్ట్ తెలంగాణ సొసైటీ, తెలంగాణ సొసైటీ ప్లస్ కల్చర్, ఆ మొత్తం సెంటెన్స్ మొత్తం ఓకేనా. తెలంగాణ సొసైటీ, కల్చర్, ఆర్ట్, హెరిటేజ్ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ, నెక్స్ట్ వచ్చేసి కల్చరల్ పార్ట్ ఆఫ్ ఇండియా, కల్చరల్ పార్ట్ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ కల్చరల్ పార్ట్ ఆఫ్ ఇండియా ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పిన, లాజిక్ రీజనింగ్ అంటే ఆ రీజనింగ్ సంబంధించింది ఓకేనా. ఇంకేమన్నా మిస్ అయినా చూద్దాం ఒకసారి. సో కరెంట్ అఫైర్స్ చెప్పేసిన, సైన్స్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేసిన, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చేసింది, జాగ్రఫీ ఒకటి మిస్ అయిందన్న. సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇక్కడ టీఎస్ జాగ్రఫీ, టీఎస్ జాగ్రఫీ ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కల్చర్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా చెప్పేసిన ఓకేనా. ఇండియన్ కాన్స్టిట్యూట్ సంబంధించి మీకు మోస్ట్లీ బిట్స్, ఇండియన్ కాన్స్టిట్యూట్లో స్టార్టింగ్లో ప్రైమరీ రైట్స్ అంటే ఏంది, ఆదేశిక సూత్రాలు అంటే ఏంది, 73, 74 అమెండ్మెంట్స్, ఈ ఏరియాలో ఫోకస్ క్వశ్చన్స్ పడుతుంటాయి ఓకేనా. 73, 74 అమెండ్మెంట్, ప్రైమరీ రైట్స్, ఆదేశిక సూత్రాలకు సంబంధించిన క్వశ్చన్స్ పడుతుంటాయి ఓకేనా. పాలసీ ఆఫ్ తెలంగాణ స్టేట్ కవర్ అయిపోయింది, ఇది కవర్ అయిపోయింది, ఇది కవర్ అయిపోయింది. ఒక్కసారి మళ్ళీ చదువుతాం ఏ ఏరియాస్ కాన్సన్ట్రేట్ చేయాలనేది ఫైనల్గా చెప్తున్నాను. కరెంట్ అఫైర్స్ ఫస్ట్ వన్, కరెంట్ అఫైర్స్. నెక్స్ట్ సెకండ్ ఏందన్న, టీఎస్ పాలసీస్, తెలంగాణ స్టేట్ పాలసీస్. థర్డ్ వన్ ఏందన్న, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ప్లస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫోర్త్ వన్ ఏందన్న, తెలంగాణ సొసైటీ అండ్ కల్చర్ ఓకేనా. ఫిఫ్త్ వన్ ఏందన్న, రీసెంట్ డెవలప్మెంట్స్ ఇన్, రీసెంట్ అచీవ్మెంట్స్ ఇన్ ఇండియా, ఫ్రమ్ ఇండియా ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్లస్ టీఎస్ జాగ్రఫీ. నెక్స్ట్ ఏందన్న, కల్చరల్ హెరిటేజ్ పార్ట్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ వన్ ఏందన్న, లాస్ట్ లాజికల్ రీజనింగ్ సంబంధించి మ్యాథ్స్ వాళ్ళకి ఇది ఒక అదనపు ఆకర్షణ, అదనపు అడ్వాంటేజ్. ఇట్లా మనకు ఈ టాస్క్ మీద ఎక్కువ కవర్ చేసినట్లయితే ఇందులో 12, ఇందులో 12, ఇందులో 10, ఇందులో 10 ఇట్లా చేసుకున్నా కూడా ఏ టాపిక్స్లో ఉన్నాయి, ఏ టాపిక్స్ ఉంటే ఈ 5 ఫుల్ టాపిక్స్ అనుకున్నాడు, 5 ఫుల్ టాపిక్స్ అనుకున్నా కూడా 60, ఇందులో నుంచి 5, ఇందులో నుంచి 5 అంటే మనకు 70 మార్క్స్ కంపల్సరీ కవర్ అయితే, 70 మార్క్స్ కంపల్సరీ కవర్ అయితే ఇంకొక 30 మీ చేతిలో వదిలిపెడుతున్నాను. మీరు ఏ ఏరియాస్ మిగిలిన టాపిక్స్ వల్ల కవర్ చేసుకున్నది మీకు వదిలిపెడుతుంది. కానీ ఇవి మాత్రం ఎందుకు చెప్తున్నా నేను, ఇవేం చెప్తున్నా, ఈజీగా స్మార్ట్గా 70 మార్క్స్ ఎట్లా తీసుకోవాలి, ఈజీగా స్మార్ట్గా 70 మార్క్స్ ఎట్లా తీసుకోవాలంటే ఈ అంశాలు, ఈ టాపిక్స్ చూసుకోండి ఒకసారి ఓకేనా. దట్స్ ఇట్ ఓకేనా. థ్యాంక్ యూ.